తేలుకాటుకు గురై చికిత్స పొందుతున్న 12 సంవత్సరాల బాలుడు ఖమ్మం నగరంలోని శ్రీమంత ఆసుపత్రిలో మృతి చెందాడు. 2 రోజుల కిందట మహబూబాబాద్ జిల్లా రావిగూడెం తండాకు చెందిన ఓ గిరిజన బాలుడికి తేలుకరిచింది. గుర్తించిన తల్లిదండ్రులు ఖమ్మంలోని శ్రీమంత ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యుల నిర్లక్ష్యంతో తమ బాలుడు చనిపోయాడని వారు ఆందోళన చేశారు. వైద్యులతో వాగ్వాదం చేశారు. 2 రోజులు చికిత్స అందించి వేలాది రూపాయలు డబ్బులు తీసుకొని చివరి నిమిషంలో వేరే ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పిన కొద్దిసేపటికే బాలుడు మృతి చెందినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆదివారం నైటు బాబుని తీసుకుని వచ్చారు. హాస్పిటల్లో తీసుకొని వస్తే డాక్టర్ గారు ఏమన్నారంటే మేము 40 గంటల్లో చెప్తాం అని చెప్పారు. 40 గంటలు చెప్తామంటే సరే అని చెప్పేసి అడ్మిట్ చేసాం. ఒక ఆర్ఎంపీ డాక్టర్ అని ఆయన తీసుకుని వచ్చాడు. పాపం మా అక్క చెల్లెలు వాళ్ళు కొంచెం ఏం తెలియదు, వాళ్ళు కూలీలు ఏం తెలియకపోతే అప్పటికప్పుడు డబ్బులు లేకపోతే వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి ఒక 30-40 నైట్కి ఇచ్చి పంపించాను. దాని తర్వాత నేను ఒక 50 అయిపోయినాయి. డబ్బుల గురించి మేము ఓకే ఉన్నాం. డాక్టర్ గారు మన్నట దానిక సరే సరే అన్నాడు. ఇప్పుడు డాక్టర్ గారు ఏమంటున్నారంటే ఈ రోజు నుంచి మీరు హైదరాబాద్ తీసుకెళ్ళండి, మా వల్ల కావట్లేదు అని ఇప్పుడు అంటున్నారు అన్నమాట. అయితే మీరు ఏమేమి వైద్యం చేసినంటే అడుగుతుంటే ఆ వైద్యం మాకు చూపించట్లేదు. నా దగ్గర ఇంజెక్షన్ ఒకటి ఉంటుందంట సార్, మాకు తెలియదు కదా ఆ ఇంజెక్షన్ అనేది ఉంటుందంట. వేసారంటే నా దగ్గర ఎలుబుల్ లేదు, నా దగ్గర అందుబాటులో లేదు, నా దగ్గర లేదు, నేను అది వేయలేదు, నేను టాబ్లెట్ వేసాను అని చెప్పారు. అయితే మాకు డౌట్ వచ్చింది సార్, డౌట్ ఏ ఇంజెక్షన్ ఉందో ఏందో మాకు తెలియక సార్ డాక్టర్ గారి దగ్గర వస్తే డాక్టర్ గారు ఇలా మాట్లాడుతాను, అనవసరంగా బాబు మంచిగా మాట్లాడే బాబు సీరియస్ పొజిషన్కి వచ్చింది అనుకో, వాళ్ళు ఏ ట్రీట్మెంట్ చేయలేదు సార్, అనవసరంగా డబ్బులు తీసుకున్నారు, ట్రీట్మెంట్ అయితే బాబు జరగలేదు, న్యాయం జరగలేదు. ला तान माइन जान करायो कसे को छकाएगन फोन की दे तो 2 घंटा में हाँ रोका चाकन के जनाब होते थी कालेन गाएंगन रयाना बातें की दो बातें करन पत सकाएंगन और गुंडे जरा ये बातें की दो गोने काई करना के गो तानु लेवल का कर रो मैं पाड़ लेवल का कर रो ना अदर मैं छारा नो कोंगा बड़गा इदी आदि कन के थी गो गोने गो गोने जना वो ते ढीलो गन आदानो वो तो बैठो बैठ जादा खोत्रो ఖోద్రో ఇంచు కాట ఇంచు కాట అదర కులివాళి ధాసన దాను కాటో కాటో కనుక భాందిని భాందేదాను అదర ఫోన్ కిదోమె మా సాయం ఫోన్ కర్తాను బలే ఏదన అతి ఏదాను బండి బరగాలేవు ఘాలే మాత్ర అలాదాను ఘర్లే ఘర్లాతిలా ఓజిరేం ఫోన్ కిదేతో ఓ హాస్పిటల్ చెలా హాస్పిటల్ లియా లియా చెప్పే కుచ్చ కాయం బాబు ఫోన్ కిదేతో యాన చ 2 ఘంటా టైం దుచుకులాగా 58 బంధాలని లాతీ హామె అంటే ఓజీరికి ఫోన్ చేసిన ఓజీరికి ఫోన్ చేసి ఆర్ఎంపీకి ఫోన్ చేస్తే ఆయన తేను కలిసిన హాస్పిటల్ తీసుకోమండి, నార్మల్ హాస్పిటల్ తీసుకుని ఇక్కడ మొత్తం వైద్యం ఉంటుంది, తేను కలిసిన దానికి పాము కలిసిన దానికి మొత్తం ఉంటుంది ఇక్కడ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. మాకు గ్యారంటీ ఇస్తాను చెప్పిండు, 2-3 గంటల్లో ఇస్తాను చెప్పిండు. మాకు ఇక్కడ మంచిగానే చూస్తారు, ఏం కాదు ఎండే ఉంచమని చెప్పిండు, అందుకనే ఎండే ఉంచినాం. ఇక ఎండే ఉంచితే పొద్దున కూడా మంచిగానే ఉండండి చెప్పిండు. ఏం చేసిరో మెడిసిన్లో ఏం తెలియదు, ఇంజక్షన్ ఏం వేసిరో వాళ్ళు కూడా మనకు తిన్న హార్ట్ ప్రాబ్లం వచ్చిందని చెప్పారు వాళ్ళు. ఇక తర్వాత హార్ట్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని అడిగితే హైదరాబాద్ ఉండి ఇక్కడ మా వల్ల కాదు, మెడిసిన్ లేదు, రిపోర్ట్లు వేరే హాస్పిటల్లో ఇప్పిస్తాం చూడమంటే వాళ్ళు కూడా ఇయ్యలే, పక్క హాస్పిటల్లో మా వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చూపిస్తామంటే సార్ని అడగమంటే సార్ కూడా రిపోర్ట్లు ఇవ్వట్లేదు, నిర్లక్ష్యం చేసిరు హాస్పిటల్ మేనేజ్మెంట్. ఇప్పుడేమో మా దగ్గర మెడిసిన్ లేదు అది ఇది అని చెప్తున్నారు. అది సార్ ఇది తీసుకుపోండి, ఇప్పుడు హైదరాబాద్ తీసుకుపోండి, పక్క హాస్పిటల్ తీసుకుపోండి ఇష్టం అని చెప్తున్నాను.